మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుని రాజధాని వికేంద్రీకరణ తర్వాత ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మొన్న అసెంబ్లీలో, గడిచిన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాగ్దానాలు, అందులో రెండు అతి ముఖ్యమైనటువంటి రైతు కూలీలకు సంబంధించి 2500 నుంచి 5000 రూపాయలు పెంచినందుకు ప్రతి కుటుంబానికి ప్రతి నెలకి ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా యాన్యుటీ కౌలు ఏదైతే 10 సంవత్సరాల బదులు 15 సంవత్సరాలకి పెంచారో దానికి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గడిచిన 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి చేసినటువంటి భూదోపిడి, అదేవిధంగా అన్యాయాలు, అక్రమాలని మేము రాజధాని ప్రాంత వాసులైనటువంటి ఈ రైతన్నలందరూ కూడా మేము గత 5 సంవత్సరాల క్రితమే పసిగట్టి ఎదిరించడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి ఆ రోజుల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత తన రూటు మార్చాడు. దానికి కారణం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నది రాజధాని కాదు, రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి ఈ రైతన్నలందరూ మేమందరం కూడా ఆయనకి ఆ రోజున చెప్పినప్పుడు, ల్యాండ్ పూలింగ్ ద్వారా నేను భూమిని తీసుకుంటాను అని చెప్పినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ల్యాండ్ ఎక్విజిషన్ ని బలవంతంగా ప్రయోగించడం అనేది మాత్రం మేము సహించము, భరించమని చెప్పి ఆయనకి ఎదురు తిరిగినటువంటి సమయంలో ఈ రైతన్నలందరినీ కూడా భయపెట్టడం, బెదిరించడం, చివరికి పోలీసు కేసులు పెట్టి జైళ్ల పాలు చేయటం, లాస్ట్కి రైతన్న పండించినటువంటి పంటని తగలబెట్టడం కూడా చేశాడు. ఆ రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేశాము రాజధాని ప్రాంతంలో. అంతేకాకుండా గౌరవ న్యాయస్థానాల అండదండలతోటి మా అందరికి కూడా న్యాయం దక్కింది. మేము కోరుకున్నటువంటి రాజన్న రైతు రాజ్యం ఈ రోజున వచ్చింది. ఈ గడిచిన 5-6 నెలలుగా మీరు మాకు అన్ని విధాలుగా మా జీవితాలు బాగుపడటానికి మీరు సహకరించారు. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా మేము కోరుకుంటున్నటువంటి కొన్ని చంద్రబాబు నాయుడు మాకు చేసినటువంటి అన్యాయాలని మీ ముందుంచుతా ఉన్నాము, వాటిని మాకు సాధించి పెట్టండి అని చెప్పి రైతన్నలందరూ కోరుకోవడం జరిగింది. వాటిల్లో ఒకటి బలవంతపు భూసేకరణ, ఏదైతే 3 నుంచి 5 పంటలు పండుతాయో సంవత్సరానికి అది చట్ట ప్రకారం తీసుకోకూడదని చెప్పి ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ఆ రోజున విధించాడో దాన్ని తీసివేయండి అని చెప్పి రైతన్నలందరూ కోరుకోవడం జరిగింది. దానికి వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ 1 వారం 10 రోజుల్లోనే విత్డ్రా చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. రెండవది, ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు బినామీలు, అదేవిధంగా జయభేరి లాంటి వ్యాపార సంస్థలు వాళ్లకు అనుకూలంగా పనిచేయడానికి ఈ ప్రాంతంలో రైతన్నల భూములు ఎవరన్నా అమ్ముకుంటారేమో, లేదా వాళ్లు వ్యాపారాలు చేసుకుంటారేమో, వాళ్లు పంటలు పండించుకుంటారేమోనని వీటన్నిటిని కూడా రిజర్వ్ జోన్ల కింద ప్రకటించడం జరిగింది చంద్రబాబు హయాంలో. ఆ రిజర్వ్ జోన్లన్నింటిని కూడా ఎత్తివేయమని చెప్పేసి కోరుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎత్తివేస్తాము. రిజర్వ్ జోన్లు అనేవి ఏమి ఉండవు. ఇక పంట పండించుకునే రైతు పంట పండించుకోవచ్చు, మీ భూములు అమ్ముకోవాలంటే మీరు అమ్ముకోవచ్చు, ఆ భూమి మీది, భూమి మీద సర్వహక్కులు మీకే ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోరికను నెరవేరుస్తూ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా పనిచేయమని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏవైనా సరే ప్రభుత్వ సంస్థల్ని తీసుకురండి, చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించక ముందు మా భూములు చాలా విలువ పలిగేయి, రాజధాని ప్రకటించిన తర్వాత ఈ భూముల విలువను తగ్గించుతూ ఈ ప్రాంతంలో ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజుని పెంచకుండా, అదేవిధంగా వీటన్నిటి మీద జోన్ని ప్రకటిస్తూ ఇబ్బందులు చేశారో వాటన్నిటిని కూడా తీసివేయమని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మీ రైతన్నలు ఏం కోరుకున్నారో దానికి అనుగుణంగా పనిచేయమని అధికారులని రైతన్నల ముందే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ సంస్థలను తీసుకొస్తాము, అభివృద్ది మాకు ముఖ్యము, మీరందరూ కూడా రాజధానిలో సంతోషంగా ఉంటేనే మేమందరం అది కూడా అదే మేము కోరుకుంటుంది అని చెప్పి చెబుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని ఎక్కడికి పోవటం లేదు, రాజధాని ఇక్కడే ఉంది, కాకపోతే ఒక తండ్రి తన కుటుంబంలో బిడ్డలందరికీ ఎలా సమన్యాయం చేస్తాడో అదేవిధంగా మిగతా ప్రాంతాలను కూడా నేను సమన్యాయం దృష్టిలో చూడాలి. అంతేకాదు కేవలం
5300 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్ల రూపాయలు సుమారు అప్పుల వడ్డీల రూపంలో కడుతున్నారు. ఇంకా ఆ పనులు పూర్తి చేయాలంటే 1,95,000 కోట్లు సుమారు కట్టాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు రైతన్నలు అన్న సమాధానం ఒకటే ఒకటి, అయ్యా మేము అసలు ఫస్ట్ నుంచి రాజధాని మా ప్రాంతంలో వద్దు, మా ఈ పంటలు పండించుకుంటూ గ్రామీణ వ్యవసాయ గ్రామీణ వ్యవసాయం మీద ఆధారపడి బతికే జీవితాలు మాయి, మా జీవితాలు మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి వేడుకున్నా కూడా ఆయన ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మాకు రాజధానితో మాకు సంబంధం లేదు, మాకు అభివృద్ధి ముఖ్యం కావాలని చెప్పి కోరుకున్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంపూర్ణంగా ఒప్పుకోవడం, అంతేకాదు మాకు ఎలా అయితే తాడేపల్లి మంగళగిరి రెండు మున్సిపాలిటీలకి మీరు 1,200 కోట్ల రూపాయలు మోడల్ మున్సిపాలిటీలుగా చేస్తూ మీరు ఆ డబ్బులు నిధులు కేటాయించారో అదేవిధంగా మా గ్రామాల్లో 2014-2019లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్కేకి జగనన్నకి అండగా ఉండామని చెప్పి కక్షతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా మాకు వేయలేదు, మాకు ఇటువంటి అభివృద్ది పనులు చేయలేదు. కాబట్టి మేము మా శక్తి కొద్దీ మా దగ్గరున్న తడాకా ఓటు అనే ఆయుధాన్ని చంద్రబాబు నాయుడు కొడుకును నిలబెట్టినా కూడా వాళ్ళని ఓడించి మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము పట్టం కట్టాము అని అంటే మేము మా అభివృద్దిని కోరుకుంటున్నాం. కాబట్టి ఎలా అయితే తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలు మీరు అభివృద్ది చేస్తానికి నిధులు కేటాయించారో మా గ్రామాల్లో రోడ్లన్నా వేయండి, ప్రపంచ స్థాయి రాజధానిని కడతానని చెప్పి ఒక్క రోడ్డు కూడా వేయలేదు మంగళగిరిలో అని చెప్పి రైతన్నలు కోరుకున్న మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మంగళగిరి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా మీరు ప్రతి గ్రామం వెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని నోట్ చేసుకుని 3-4 రోజుల్లోనే తన కార్యదర్శులను ఆయన ఆదేశించడం జరిగింది. ఆర్కే ద్వారా మొత్తం మీరు తీసుకోండి, ప్రజలు కోరుకుంటున్నటువంటి వాళ్ళకి ఏ పనులు కావాలో అవన్నీ తీసుకోండి, అవన్నీ నా దృష్టిలో పెట్టండి, మొత్తం కూడా శాంక్షన్ చేసి 3 నెలల కాల వ్యవధిలో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ది పనులకి నేను టెంకాయలు కొట్టుకుంటా వెళతాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాకు చెబుతూ తదనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది.